ఓం శ్రీ గురుభ్యో నమః. కర్కాటక రాశి వాళ్ళకి సెప్టెంబర్ మాసంలో ఏ విధంగా ఉండబోతుందో ఒక్కసారి మనం చూస్తే, ముఖ్యంగా కర్కాటక రాశి వాళ్ళకి జన్మంలో శుక్రుడు, ద్వితీయంలో బుధుడు, తృతీయంలో రవి కుజులు, అలానే కర్కాటక రాశి వాళ్ళకి అష్టమ స్థానంలో శని యొక్క సంచారం, పదవ స్థానంలో గురువు రాహు. మరి శాస్త్రీయ పదంగా కర్కాటక రాశి వాళ్ళకి ఏ గ్రహాలు బాగున్నాయి అని అంటే, శుక్రుడు జన్మ శుక్రుడు వల్ల వివాహ సంబంధాలు లాంటివి కలిసి వచ్చే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. అంటే శుభకార్యక్రమాలు, విందులు, వినోదాలులో పాల్గొనే అవకాశాలు ఉండటం, శుక్రగ్రహం వల్ల అనుకున్న పనులన్నీ కూడా నెరవేరే అవకాశం ఉంటుంది. అంటే గతంలో ఏదైతే దగ్గరకు వచ్చిన పనులన్నీ కూడా వెనక్కి వెళ్ళినాయో, శుక్రగ్రహం వల్ల అనుకూలత వల్ల అనుకున్న పనులన్నీ కూడా వాళ్ళు రీచ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రీచ్ అంటే ముందుకు వెళ్ళే స్థితిగతులు బాగా ఎక్కువగా ఉంటాయి. అంటే ఇబ్బందికరమైన వాతావరణం లేకుండా ముందుకు వెళ్ళే స్థితి అనేది బాగా ఎక్కువ ఉంటుంది. అంటే అనుకున్న పనులను కూడా వాళ్ళు విజయం సాధించే అవకాశం ఉంటుంది. పెళ్ళి యొక్క కార్యక్రమాలు కానీ, ఏదైతే వాళ్ళు ఇంటిలో శుభకార్యక్రమాలు చేయాలనుకున్నారో అన్నిటి కూడా అవన్నీ కూడా జరిగే అవకాశం ఉంటుంది. పెళ్ళిళ్ళు, సంబంధాలు, నిశ్చితార్థాలు ఇలాంటివన్నీ కూడా, బంగారు ఆభరణాలు, దుస్తులు కొనుగోలు చేయటం, కార్లు కొనుగోలు చేయటం ఇలాంటివన్నీ కూడా సక్సెస్ అయ్యే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది. అంటే శుక్రుడు బాగున్నాడు కాబట్టి. అలానే రెండవ స్థానంలో బుధుడు కూడా మంచివాడే. అంటే 2, 4, 6, 11 స్థానంలో బుధుడు మంచివాడు అని అర్థం. ఇక్కడ బుధగ్రహం వల్ల కూడా రెండవ స్థానంలో ఏదైతే బుధుడు ఉన్నాడో, ప్రతి పని కూడా ఆటంకం లేకుండా నిర్విఘ్నం అనేది, ఏదైతే మనకి విఘ్నం అనేది ఏదైతే లేకుండా సజావుగా సాగిపోతుంటే, నిర్విఘ్నం లేకుండా అంటే తొందరగా ఫాస్ట్ మూమెంట్లో పనులు జరుగుతాయి అని అర్థం. వ్యాపారం పరంగా ముందుకు వెళ్ళచ్చు, వ్యాపారంలో ముందుకు వెళ్ళచ్చు, వ్యాపార పరంగా కూడా అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ప్రతి పనిలో కూడా వీళ్ళు ఒక బిజినెస్ పార్ట్నర్షిప్ వ్యాపారం కానీ, సింగిల్ వ్యాపారం చేస్తున్నా కానీ, నూతన వ్యాపారం చేస్తున్నా కానీ, నూతన పెట్టుబడులు కానీ ఇలాంటివన్నీ కూడా పెట్టుకోవచ్చు. కుటుంబ పరంగా ఉండే ఇబ్బందులు కూడా వాళ్ళకి తొలగిపోయే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అంటే కుటుంబ పరంగా కూడా వాళ్ళకి ఇబ్బందులు అనేవి ఏవీ లేకుండా ముందుకు వెళ్ళే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి రెండవ స్థానంలో నిజంగా బుధుడు మంచివాడు, అలానే కర్కాటక రాశి వాళ్ళకి శుక్రుడు మంచివాడు. అలానే మూడవ స్థానంలో కుజుడు ఎలా ఉన్నాడు, అంటే కర్కాటకం సింహం కన్య, మరి కుజుడు ఎలాంటి ఫలితాలు ఇస్తాడు? 3, 6, 11 స్థానంలో కుజుడు మంచివాడని మన శాస్త్రం చెప్తుంది. మూడవ స్థానంలో కుజుడు వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయి? డబ్బు కలుగుతుంది, లాభం కలుగుతుంది, ప్రయాణాల వల్ల ఒక నూతన వ్యక్తుల ద్వారా కూడా వ్యాపారము, ఉద్యోగ పరంగా కూడా అనుకూలంగా ఉంటుంది. అలానే రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకి కానీ, కన్స్ట్రక్షన్స్ కానీ, అలానే వుడ్ వర్క్ వాళ్ళకి కానీ, కెమికల్ కంపెనీ వాళ్ళకి కానీ, మెడికల్ సంబంధించిన వాళ్ళందరికీ కూడా బాగుంటుంది. అలానే కోర్టు సమస్యలు కూడా వీళ్ళకి ఫేవరబుల్గా రావటం, ఇలానే విదేశాలకి వెళ్ళే మార్గం అనేది ఒకటి కనపడే అవకాశం ఒకటి ఉంటుంది. అలానే మూడో స్థానంలో ఏదైతే కర్కాటకం సింహం కన్యలో రవి ఉండటం వల్ల, రవి కూడా మంచివాడు, రవి కూడా అనుకూలమైన ఫలితాలు ఇచ్చే అవకాశం గ్యారెంటీగా ఉంటుంది. అంటే ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది, ఉద్యోగం అనేది స్థిర ఉద్యోగం, స్థిర భద్రతా ఉద్యోగం, స్థిరమైన ఉద్యోగం, స్థిరమైన వ్యాపారం లభించే అవకాశం ఉంటుంది. గతం కంటే కూడా అనుభవాన్ని సంపాదించే అవకాశం బాగా ఎక్కువ ఉండటం, ప్రతి పనిలో కూడా విజయం సాధించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే ప్రతి నెలలో వచ్చేదానికంటే కూడా ఈ రాశి వాళ్ళకి సెప్టెంబర్ మాసంలో కర్కాటక రాశి వాళ్ళకి అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. అనుకూలమైన ఫలితాలు ఉండటానికి కారణం ఏమిటంటే, గ్రహస్థితి అనేది చాలా బాగుంది. అంటే అనుకూలమైన గ్రహస్థితి అనేది బాగా ఉండటం వల్ల ప్రతి పనిలో కూడా విజయం పొందే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. అలానే ఇల్లు కొనుగోలు చేస్తారు, గృహ నిర్మాణాన్ని చేపట్టడం, అంటే గృహయోగం అనేది ఒకటి ఉంది. అంటే అనుకున్న పనులన్నీ కూడా రీచ్ అయ్యే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది. కాబట్టి వీళ్ళకి నిజంగా శాస్త్రీయ పరంగా కర్కాటక రాశి వాళ్ళకి శుక్రుడు బాగున్నాడు, బుధుడు బాగున్నాడు, రవి బాగున్నాడు, కుజుడు బాగున్నాడు. ఇక మనం శని దగ్గరికి వద్దాం ఎలా ఉందని. ఇక్కడ కర్కాటక రాశి వాళ్ళని నుంచి మనం లెక్క వేస్తే అష్టమ స్థానంలో శని వక్రగతిలో ఉన్నాడు. ఈ శని వల్ల కొంత ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు అనేవి కలుగుతూ ఉంటాయి. అంటే దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళు కానీ, లాంగ్ రన్లో డిసీజెస్ ఏదైతే ఉంటుందో అలాంటి వాళ్ళకు కొంత ఇబ్బందులు ఉంటే ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోవాలి. అంటే ఎలా పడితే అలా తిరగకుండా, తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు, ఆరోగ్యపరంగా నెగ్లెక్ట్ చేయకూడదు. అంటే ప్రతి విషయాన్ని కూడా ఆచితూచి అడుగు వేయాలి, ఎక్కువగా అతిగా మాట్లాడకూడదు.
అంటే ప్రోస్ అండ్ కాన్స్ సాధక బాధకాలు ఏవైతే ఉంటాయో మనం దాన్ని ఓవర్కమ్ చేయడానికి ప్రయత్నాన్ని సాగించాలి. ఒకవేళ ఎవరన్నా మీతోటి ఈ సెప్టెంబర్ మాసంలో నేనే గొప్పవాడిని చెప్తే సరేండి, మీరే గొప్పవాళ్ళని చెప్పండి. అంటే లౌకిక జ్ఞానంతో వెళ్ళండి. గొడవలు జరిగే సందర్భం అనేది తగ్గించుకోండి. అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రతిదానికి కూడా సమాజంలో రకరకాల వ్యక్తులు ఉంటారు. మేమే మోనార్కులు అంటారు, మేమే మంచివాళ్ళం అంటారు, ఎదుటివాడు చెడ్డోడు అంటాడు. అందువల్ల ఈ విషయాల్లో మీరు ఈ అష్టమ స్థానంలో చేరడం వల్ల అలాంటి వ్యక్తులు ఏర్పడే వాళ్ళు ఉంటారు. ఎంత ఓపికతోటి మీరు ప్రవర్తిస్తే మీకు అంత మంచి పనులు జరుగుతాయి సెప్టెంబర్ మాసంలో. అంటే ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో తెలుసుకోండి. అలాంటి విషయాల్లో ముందుకు వెళితేనే మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి. అంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా మీకు అవకాశాలు అనేవి పుష్కలంగా లభించే అవకాశం ఉంటుంది. అది ఉద్యోగపరంగా అనుకోవచ్చు, వ్యాపార పరంగా అనుకోవచ్చు, మంచి అవకాశాలు అనేవి మీకు లభించే అవకాశం ఉంటుంది. విద్యార్థులకు కూడా మంచి కాన్సన్ట్రేషన్గా చదవటం, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ కానీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కానీ ఇలాంటి ఏ దానిలోనైనా కూడా వాళ్ళకి మంచి జరిగే అవకాశం ఉంటుంది. అలానే స్త్రీలకు కూడా తమ కాళ్ళ మీద తను నిలబడాలి, ముందుకు వెళ్ళాలి, నేను సఖ్యత్తు అందరిలో కలిసిపిలిసి ఉండాలి, మీటూల అండర్స్టాండింగ్ ఉండాలి, భార్యాభర్తలు కలిసి ఉండాలి, ఒక ఆలోచన ఏర్పడి జీవితాన్ని కరెక్ట్ రోడ్ మ్యాప్ వచ్చే అవకాశం గ్యారంటీగా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళకి గురువు రాహు కూడా దశమ స్థానంలో కలవటం వల్ల కూడా అంటే విడివిడిగా చూడాలి ఎప్పుడైనా సరే జాతకాన్ని. అంటే గురువు దశమంలో కూడా వృత్తిపరంగా ఇబ్బందులు లేకుండా సజావుగా సాగుతుంటుంది. పదవ స్థానం రాహువు కూడా ఏదో విదేశాలకు వెళ్ళటం, ప్రయాణాలు చేయటం, ప్రయాణాల వల్ల లాభాలు కలిగే అవకాశం బాగా ఎక్కువ ఉంటాయి. కాబట్టి వీళ్ళు ఆరోగ్యపరంగా మాత్రం జాగ్రత్త ఉండాలి. ఆరోగ్యానికి కొంత రెమెడీస్ చేసుకోవాలి. ఆ రెమెడీస్లో ముఖ్యంగా మనకి ఏదైతే నెగిటివ్ అయితే గ్రహం ఉందో దాన్ని ఉపాసన చేయాలి. అంటే దాని యొక్క అభిషేకము, పూజలు, నవగ్రహ ప్రదర్శనలు చేస్తే ఖచ్చితంగా మనం జరుగుతుంది. అందువల్ల నీలాంజన సమాభాసం రవిపుత్రయమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తమ నమామి శనీశ్చరం అనే మంత్రాన్ని చక్కగా స్త్రీలు పాదరసపు లక్ష్మీదేవిని ఆరాధన చేయాలి. అంటే మనకందరికీ తెలిసిన మంత్రాలు చాలా ఉంటాయి. అయితే మహాదేవే చ విద్మే విష్ణుపత్ని దీమే తన్నో లక్ష్మి ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, ఆ మంత్రాన్ని శుక్రవారం పూట కుంకుమార్చన చేయటం వల్ల మీకు ఆరోగ్యస్థితులే కాదు ధనం కలిగే అవకాశం ఉంటుంది, సకల ఐశ్వర్యం కూడా కలగటం, అన్ని పనులలో కూడా మీకు ముందుకు వెళ్ళే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అలానే ఆరోగ్యపరంగా బాగుండాలంటే ఒక మంచి మంత్రం, శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కళేబరే ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణ హరి అనే మంత్రాన్ని చక్కగా చదువుకోండి. మంచి పనులు జరిగే అవకాశం ఉంటుంది. మీకంతా కూడా ఆరోగ్యపరంగా ఆరోగ్యం మహాభాగ్యం, హెల్త్ ఈజ్ గ్రేట్ లక్ అన్నారు. ఆరోగ్యాన్ని కాపాడుకోండి, మీరు అన్ని విషయాల్లో ముందుకు వెళ్ళే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కర్కాటక రాశి వాళ్ళందరికీ కూడా సెప్టెంబర్ మాసంలో పరమేశ్వరుడి యొక్క కరుణాకటాక్షం ఉండాలని ఆశిస్తూ సర్వే జనాస్కు నోభవంతు.